అమరావతి ఎపిపిఎస్సి కార్యదర్శిని గ్రూప్ 1 మెయిన్స్ కు అర్హత పొందిన అభ్యర్థులు కలిశారు. హైకోర్టు తీర్పుతో ఇటీవల మెయిన్స్ కు 1300 మంది అభ్యర్థులు అర్హత పొందిన విషయం తెలిసిందే. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను 3 నెలలు వాయిదా వేయాలని అభ్యర్థులు కార్యదర్శికి విన్నవించారు. డిసెంబర్ 14 నుంచి నిర్వహిస్తే తాము సిద్ధం కాలేమని చెప్పారు. కేవలం 45 రోజుల్లో గ్రూప్ 1 మెయిన్స్ కు సిద్ధం కాలేమని ఆవేదన వ్యక్తం చేశారు. మెయిన్స్ పరీక్ష రోజే కేంద్ర రాష్ట్ర ఉద్యోగ పరీక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. చాలా మంది దరఖాస్తు చేసినందున మెయిన్స్ ను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి ఎపిపిఎస్సి కార్యదర్శిని గ్రూప్ 1 మెయిన్స్ కు అర్హత పొందిన అభ్యర్థులు కలిశారు. హైకోర్టు తీర్పుతో ఇటీవల మెయిన్స్ కు 1300 మంది అభ్యర్థులు అర్హత పొందిన విషయం తెలిసిందే. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను 3 నెలలు వాయిదా వేయాలని అభ్యర్థులు కార్యదర్శికి విన్నవించారు. డిసెంబర్ 14 నుంచి నిర్వహిస్తే తాము సిద్ధం కాలేమని చెప్పారు. కేవలం 45 రోజుల్లో గ్రూప్ 1 మెయిన్స్ కు సిద్ధం కాలేమని ఆవేదన వ్యక్తం చేశారు. మెయిన్స్ పరీక్ష రోజే కేంద్ర రాష్ట్ర ఉద్యోగ పరీక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. చాలా మంది దరఖాస్తు చేసినందున మెయిన్స్ ను వాయిదా వేయాలని విజ్ఞప్తి. అమరావతి ఎపిపిఎస్సి కార్యదర్శిని గ్రూప్ 1 మెయిన్స్ కు అర్హత పొందిన అభ్యర్థులు కలిశారు. హైకోర్టు తీర్పుతో ఇటీవల మెయిన్స్ కు 1300 మంది అభ్యర్థులు అర్హత పొందిన విషయం తెలిసిందే. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను 3 నెలలు వాయిదా వేయాలని అభ్యర్థులు కార్యదర్శికి విన్నవించారు. డిసెంబర్ 14 నుంచి నిర్వహిస్తే తాము సిద్ధం కాలేమని చెప్పారు. కేవలం 45 రోజుల్లో గ్రూప్ 1 మెయిన్స్ కు సిద్ధం కాలేమని ఆవేదన వ్యక్తం చేశారు. మెయిన్స్ పరీక్ష రోజే కేంద్ర రాష్ట్ర ఉద్యోగ పరీక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. చాలా మంది దరఖాస్తు చేసినందున మెయిన్స్ ను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి ఎపిపిఎస్సి కార్యదర్శిని గ్రూప్ 1 మెయిన్స్ కు అర్హత పొందిన అభ్యర్థులు కలిశారు. హైకోర్టు తీర్పుతో ఇటీవల